హాయ్ ఇది ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూ పార్ట్ త్రీ ఈ రివ్యూలో ఏంటి అంటే ఈ ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాం ప్రియాంకకి సిరి అరటిపండు పాస్ చేసింది అక్కడ ప్రియా అండ్ ప్రియాంక ఉన్నారు నామినేషన్స్ ప్రియాంక నామినేషన్ ఎవరిది ప్రియాంక కాజల్ని నామినేట్ చేస్తుంది కాజల్ అక్క కాజల్ అక్క ప్రతి విషయాన్ని చాలా సాగదిస్తూ ప్రోవోక్ చేస్తుందంట అందుకని చేస్తుంది అలాగే టాస్క్లో కూడా కొంచెం బొమ్మలు ఉండాల్సిన బొమ్మ తను యాక్సెప్ట్ చేసిన బొమ్మలు ఎలా యాక్సెప్ట్ చేసిందో అలాగే ఉండాలి అని ఎలాంటి రూల్స్ పెట్టింది అది నచ్చలేదని చెప్పంటే కాజల్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ ఓకే ఎనీవే ఆ రీజన్ చెప్పి కాజల్ని నామినేట్ చేస్తుంది అయితే ఇది వ్యాలిడ్ రీజనా కాదా పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ రీజన్ అందులో డౌటే లేదు ప్రియాంక ఈ రీజన్ చెప్పినందుకు నిజానికి కాజల్ని నామినేట్ చేయాలి కానీ చేసేడా నెక్స్ట్ ప్రియా ఏం చేస్తుంది చూద్దాం ప్రియా ఏం చెప్తుంది రవి టవల్ సోఫా మీద ఆరేయడం నాకు నచ్చలేదు అని చాలా సరదాగా నవ్వుతూ చెప్తుంది అంటే ఎంత చండాలమైన రీజనో ప్రియాకి తెలుసు అసలు దరిద్రమైన రీజను అసలు అది చెప్తున్నప్పుడే మొన్న లాస్ట్ టైం కూడా మీకు గుర్తుందా నామినేషన్స్లో లాస్ట్ వీక్ కూడా సన్నీని నామినేట్ చేస్తూ అది చెత్త రీజన్ తెలుసు అందుకని నవ్వుతూ సారీ సన్నీ సారీ సన్నీ నేను నిన్నే నామినేట్ చేస్తాను అని చెప్పి నామినేట్ చేసింది ఇప్పుడు రవిని నామినేట్ చేస్తూ టవల్ సోఫా మీద ఆదేటం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి నవ్వుతూ నామినేట్ చేస్తుంది అంటే నామినేషన్స్ అనేవి కామెడీ అయిపోయింది అనమాట ప్రియాకి మామూలు కామెడీ కాదు చాలా దారుణంగా కామెడీ అందుకని లాస్ట్ టైం అలా నవ్వుతూ సన్నీని నామినేట్ చేసినప్పుడే సన్నీకి ఫుల్ కాలింది అప్పుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు వీలైన వీలైనప్పుడల్లా ప్రతిసారి మిమ్మల్ని నామినేట్ చేస్తాను అని అన్నాడు నామినేషన్స్లో చాయిస్ ఉంటే ప్రియానే నామినేట్ చేస్తాను అన్నాడు అంతలా కాలింది లాస్ట్ టైం ఇప్పుడు కూడా అలాగే వెటకారంగా నవ్వుతూ రవి సోఫా మీద టవల్ ఆదేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను రవి నామినేట్ చేస్తున్నాను అన్నాడు కాలుతుందా కాలదా ఆ ప్లేస్లో ఎవరు ఉన్నా సరే వాళ్ళకి కాలుతుంది కాలతుంది మిమ్మల్ని ఊహించుకోండి మీరు అక్కడ ఉండి అదే ప్లేస్లో ప్రియా అలాగా చేస్తే మీకు కాలుతుందా కాలుదా మిమ్మల్ని ఊహించుకోండి ఆ ప్లేస్లో కాలినప్పుడు మీరు ఏం చేస్తావు ఏం చేస్తావు మిమ్మల్ని ఊహించుకోండి అక్కడ ప్రియా అలాగ చేస్తుంటే ఓకే సరే అని చెప్పి నవ్వి ఓకే ప్రియాంక నీ రీజన్ బాగుంది వ్యాలిడ్ అని చెప్పి చేస్తుందా ప్రియా మీద ఆల్రెడీ ఫుల్ పగతో ఉన్నప్పుడు ప్రియా మళ్ళీ ఇలాంటి పని చేస్తున్నప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ప్రియా ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది అంటే ఇప్పుడు వరకు తేను ఏం చేసాడు సన్ని బయాస్ చూపించాడు తనకి కావాల్సిన వాళ్ళని నామినేషన్స్లోకి తీసుకురాలేదు అవతల వాళ్ళనే నామినేట్ చేస్తున్నాడు అన్నట్లు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఇప్పటివరకు అలా చేసాడా ఇప్పటి వరకు మీరు గమనిస్తే అన్నీ కూడా వ్యాలిడ్ రీజన్స్ని యాక్సెప్ట్ చేసాడు ఇన్వాలిడ్ రీజన్ని యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ ఇన్వాలిడ్ రీజన్ యాక్సెప్ట్ చేయకపోయినా వ్యాలిడ్ రీజన్స్ యాక్సెప్ట్ చేసినా కూడా ప్రియా ఎలాంటిది పట్టుకొచ్చింది ఇక్కడ ఏదో బయాస్గా చేస్తున్నాడు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు ట్రై చేస్తుంది గేమ్ ఆడుతుంది అనమాట అట్ ద సేమ్ టైం ఇలాగ అన్నప్పుడు పక్కన ప్రియాంక ఏముంటుంది ఇది రీజన్ కాదు మీరు చెప్పాలనుకుంటే రీజన్ అని ఇంకా ప్రియాంక అని చెప్తుంది మంచి వేడి రీజన్ చెప్పండి అని ప్రియాంక చెప్పబోతుంటే ఇంకా మాట్లా మాట్లాడొద్దన్నట్లు నాకు అదే రీజన్ నాది ఇదే రీజన్ అని చెప్పి సీరియస్గా అంటే దూరంగా షన్ను సిరి వీళ్ళు నవ్వుతున్నారు షన్ను షన్ను సిరి కాజల్ వీళ్ళు ఇది యాక్చువల్గా షన్ను సిరి వీళ్ళదైతే అయితే వెటకాపు నవ్వు అనమాట ఇంకా దానికి ప్రియ వీళ్ళంతా నవ్వుతుంటే సీరియస్లీ ఇట్స్ మై గేమ్ అన్నది ఇట్స్ మై గేమ్ ఓకే సన్నీ గేమ్ నాతో ఆడుతున్నారు కదా అని చెప్పంటే ఇంకా సిరి అండ్ షన్ను రచ్చగొట్టడం నీకు ఇప్పుడు అర్థమైందా నీకు ఇప్పుడు అర్థమైందా హిహి హి అని సిరి టూ టైమ్స్ నవ్వింది టూ టైమ్స్ అదే మాట డైలాగ్ అన్నది సేమ్ అదే డైలాగ్ షన్ను సేమ్ ఇంకొక డైలాగ్లో కొంచెం కూడా మార్చలేదు నీకు ఇప్పుడు అర్థమైందా అని షన్ను ఎలాగుంటుంది ఆ ప్లేస్లో ఉన్న ఏ మనిషికైనా ఇక్కడ సన్ ప్రియానేమో ఇలాగా ఇలాగ వెటకాలంగా ఇలా మాట్లాడడం అక్కడేమో వాళ్ళు నీకు ఇప్పుడార్థమైందా నీకు ఇప్రార్థమైందా బ్రెయిన్లెస్ ఫెలో అన్న టైపుడు వాళ్ళు వెటకారంగా వాళ్ళు నవ్వడం ఇది ఇంకా మామూలుగా ప్రొవోకేషన్ కాదు భయంకరమైన ప్రొవోకేషన్ ఇది అది ఇప్పుడు ఏం చేస్తావు అక్కడ ఆ ప్లేస్లో ఉంటే మీద ఏం చేస్తారు ఇక్కడ ఇలా నవ్వుతుంది ఇక్కడ వెటకాలంగా మాట్లాడుతుంది అక్కడ అలా నవ్వుతున్నారు అన్నీ యాక్సెప్ట్ చేసి ఓకే మీదంతా నవ్వుతున్నారు కానీ సరే నేను మాట్లాడతాను అని చెప్పి మీరక్కడ అదే తీసుకుంటారు మనిషి కాలినప్పుడు ఇక్కడ ఇంకా సన్నీ చేయలేదు ఒప్పుకోలేదు ఏం చేశాడు అప్పుడు రవి ఓకే చేస్తున్నాడు రవి అంటే అది ఓకే చేయకుండా ప్రియా రీజన్ ఓకే చేస్తున్నట్లు చెప్తాడు అయితే ప్రియా రీజన్ నాకు నచ్చింది నేను దాన్ని ఓకే చేసి రవిని నామినేట్ చేస్తున్నానంటే బాగోదు కాబట్టి ఆ రీజన్ ఎంత దైర్మైన రీజన్ తెలుసు కాబట్టి వేరే రీజన్ చెప్పాలి అని చెప్పి అప్పుడు చెప్పాడు ఏమని ఈ ప్లేస్లో నిన్నటిదాకా ఒక అమ్మాయి ఉంది తను వెళ్ళిపోయింది తను వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పింది తను చాలా పెయిన్తో వెళ్తున్నాను అని నాకు చెప్పింది తను ఏం పెయిన్ తీసుకుందో నాకు తెలుసు ఏం మాట్లాడ ఏం మాట్లాడనుకుందో నాకు తెలుసు తన కోసం నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పి రవిని నామినేట్ చేస్తున్నాను అని చెప్తాడు ఇంకంటే ఇంక రవిని నామినేట్ చేస్తున్నానని చెప్ చెప్తూ అంటే ప్రియా రీజన్ వల్ల కాదు ఈ రీజన్ వల్ల అని చెప్పాడు అది చెప్పిన వెంటనే ప్రియాంక ఓవర్ రియాక్ట్ అయ్యింది బనానా అని అలా అల్ట అలా విసిదేసి డోంట్ ప్లే సేఫ్ గేమ్స్ అని చెప్పేసి అక్కడి నుంచి సీరియస్గా అయ్యి వెళ్ళిపోయింది అంత ఓవర్ రియాక్షన్ ఎందుకు నాకు అర్థం కాలేదు లాస్ట్ టైమ్ నామినేషన్స్లో అలాగే ఓవర్ రియాక్షన్ చేసింది అదేంటి తనని నామినేట్ చేసినప్పుడు అలా ఓవర్ రియాక్ట్ ఏంటంటే అనుకోవచ్చు తన నామినేషన్కి ఒక రీజన్ చెప్తే అది కూడా తనేమే కష్టపడి ఏమీ బనాన్ని పట్టుకోలేదు పక్క వాళ్ళు బనాన్ని తనకి ఇచ్చారు ఇస్తే నామినేషన్ చేసి ఛాన్స్ వచ్చింది అది కూడా నామినేషన్స్లో ఏదో ఒక ఓటు అన్నట్లు కాదు అది డైరెక్ట్లీ నామినేట్ చేసేసి ఇది అది అంటే పలానా వ్యక్తి కాజల్ని నామినేట్ చేస్తే తన కాజల్ని నామినేట్ అవ్వలేదని చెప్పేసి అంత కోపం వచ్చేయాలా అంత కోపం చేయాల్సిన అవసరం ఉందా అలాగా డోంట్ సేఫ్ కమ్స్ అని అక్కడ ఇస్తేసి మళ్ళీ లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇంకా అసలు ఊగిపోయి కోపంతో అంత వావద అవసరమా అంత వాద చేయాల్సిన అవసరం నాకైతే అసలు ఏ ఏ కోసానికి ఇంకా తర్వాత ఇంకా చేసింది దాని గురించి మాట్లాడదాం బట్ చాలా చాలా వావద చేసింది అక్కడ ప్రియాంక అనీ మాస్టర్ అనీ మాస్టర్ కూడా ప్రియాతోటి దట్స్ వై యూ డిడ్ దట్స్ వై యూ డిడ్ అని అంటే ప్రియా అంటే దర్శనం అంటే ఇలా ఇది ప్రూవ్ చేయడానికి కదా మీరు అంటే కాజల్ని నామినేట్ చేయడు అని ప్రూవ్ చేయడానికి కదా ఇలా చేసేదో అన్నట్లు అనీ మాస్టర్ ఏంటంటే అనీ మాస్టర్ ఇది తెలుసు కదా కాజల్ అంటే లోపల కొత్త ఆడిపోతుంది సో ప్రియా అని అంటే ఎగ్జాక్ట్ ప్రియా ఎగ్జాక్ట్లీ టు ప్రూవ్ యూ టు ప్రూవ్ ద ఆడియన్స్ అని చెప్పి ఇందాక నేను రియల్ లైఫ్ విలన్ చేశాను అని అన్నది కదా రియల్ లైఫ్ విలన్ అవతారం వ్యక్తి ఇంకా ప్రొవోకేటింగ్ అనమాట ఇంకా ప్రొవోకేటింగ్ టు ప్రూవ్ యూ టు ప్రూవ్ టు ద ఆడియన్స్ అంట ఏంటి సన్నీ బయాస్గా ఉన్నాడని చెప్పి అప్పుడు దాకా అన్ని వ్యాల్యూ వ్యాలిడ్గానే చేశాడు కదా ఇప్పుడే బయాస్ అవ్వాల్సి వచ్చింది కదా అది కూడా మీరు ప్రొవోకేట్ చేయడం వల్లే వచ్చింది కదా ఇప్పుడు దాకా లేడు బయాస్గా ఇప్పుడు మీది బయాస్ అయ్యేలా చేసేది ఇలాగా మీ విలన్ యాక్టింగ్ తోటి మీ కంతవి గేమ్ ప్లాన్ తోటి మీ కంతవి స్ట్రాటజీ స్ట్రాటజీతో మంచి వ్యక్తిని కూడా బయాస్గా ఉండేలాగా అంతలా ప్రొవోకేట్ చేసేదంటే మీరు ఎంత ఎలాంటి వాళ్ళో చూసుకోండి ప్రియా ఎంత ఎలాంటి వ్యక్తి ఈ పక్కన వెటకారంగా నవ్వుతున్న ఈ బ్యాచ్ ఎలాంటిది ఒక మంచి వ్యక్తిని కూడా ఇలాగ బిహేవ్ చేసేలా చేస్తున్నారంటే వీళ్ళు మామూలు మనుషుల షన్ను సిరి ప్రియా అసలు మనుషుల వీళ్ళు అదే చెప్పేది ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళు కూడా ప్రొవోకేట్ అయిపోయి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు ఇప్పుడు దాకా బాగా కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు రవిని నామినేట్ చేయాల్సి వచ్చింది అంటే అది కూడా ఏంటి ఇన్వాలిడ్ రీజన్ శ్వేత వెళ్ళిపోయింది శ్వేత వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వ్యక్తి శ్వేత ఉంటే నామినేట్ చేసేది కాబట్టి నేను నామినేట్ చేస్తాను రవిని నామినేట్ చేసే చూసారా అది కరెక్ట్ కాదు రవిని నామినేట్ చేయకూడదు కరెక్ట్ కాదు కానీ ఈ వీళ్ళు ఎంతలాగ మనిషిని ఎలా చేసేదంటే ఎంత ఎలాగ రెచ్చగొట్టేదంటే చచ్చినట్లు చేయాల్సి వచ్చింది అది ఇది ఇంకా తప్పు అనాలా సన్నిది తప్పు అంటే నిజానికి రవిని నామినేట్ చేయకూడదు కానీ తప్పదు ఈ సిచ్యువేషన్లో హీరో అవ్వాలి అంటే చేయాల్సిందే లేకపోతే వీళ్ళ దృష్టిలో జీరో అయిపోతారు ఇప్పుడు ప్రియా దృష్టిలో ఇంకా సన్ని ఈ విలన్స్ గేమ్ ప్లాన్ గెలిచినట్టు అవుతుంది తప్పదు రవిని చేయాల్సిందే బట్ ఇంకా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఏమైంది నెక్స్ట్ కంటిన్యూ చేస్తుంది ప్రియా దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ దిస్ ఈజ్ చేతులు ఇలా పైకెత్తి ఇలా పైగత్తి దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ మళ్ళీ అలా క్లాప్స్కు అలా అంటే ఒక విలన్ లాగా అలాగే దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ అంటే చేతులు ఎత్తి ఇలాంటి క్లాప్స్ కొడుతూ నా ప్లాన్ సక్సెస్ అయింది నేను ఇక్కడ భయాసం నిరూపించాను అది ఇక్కడ రవి నామినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు సన్నీనా కాదు ఎవరు ప్రియ ఎవరు షన్ను ఎవరు సిరి రవి ఎవరిని కన్విన్స్ చేయాలి సన్నిని కాదు వాళ్ళని బాబు మీ ప్ర మీరు ప్రొవోక్ చేయడం వల్ల అక్కడ నేను నామినేట్ అవుతున్నాను వెళ్ళి మీరు వెళ్ళి ఒకసారి సారీ చెప్పండి ఇలాగ చెప్పాలి తను వచ్చి తిన్న సన్నితో డిస్కస్ చేస్తున్నాడు డిస్కస్ చేయాల్సింది ఎవరితోటి సన్నీతో కాదు వాళ్ళతోటి వాళ్ళని తీసుకురావాలి సారీ చెప్పించాలి వాళ్ళు ప్రొవోకేట్ చేయడం వల్ల ఇక్కడ చేస్తున్నాడు బ్యాడ్ డిసిషన్ తీసుకుంటున్నాడు తీసుకున్నాడు ఎంత చెప్పినా కూడా అని చెప్తున్నాడు ఏదో కన్విన్స్ చేస్తున్నాడు కానీ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అది ఇది క్యాచ్ రవి కూడా రవి చెప్పిన ప్రతి పాయింట్ వ్యాలిడే ప్రతిదీ కరెక్టే ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పాను రవి ఇది ఎంత తప్పు ఉందో శ్వేత అంతకంటే ఎక్కువ తప్పు ఉంది అంతకంటే కొనుకొడ్ది శ్వేత తప్పే అంతకంటే ఎక్కువ తప్పే అనాలి ఎందుకంటే రవి చెప్పిన సజెషన్కి లేకపోతే చెప్పాడు అనుకుందాం అది రవిదే తప్పు అంటే ఏంటి అది అలాగ నేను మళ్ళీ ఇప్పుడు దాన్ని రిపీట్ చేయను ఆ ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను నాగార్జునగా రవి అంతలా అన్నం కూడా కరెక్ట్ కాదు నేను మన సండే ఎపిసోడ్లో కూడా చెప్పాను అదే రీజన్ తోటి ఇప్పుడు రవి నామినేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కానీ వేరే సిచ్యువేషన్ లేదు ఇక్కడ వేరే ఇందు ఇంకా ఏ ఏ రీజన్ చెప్పగలడు ఇంకా సన్ని అదే రీజన్ చెప్పగలడు రవి నామినేట్ చేయాలంటే అదే రీజన్ చెప్పాడు డెసిషన్ నాది అన్నాడు ఇంకా ఉదయం నా లైఫ్ రా ఇది అని రవి అంటే నాది లైఫే తనది లైఫే అని అన్నాడు ఏదో చెప్పాడు కానీ మొత్తానికి శ్వేత ఉంటే నిన్ను చేసేది ఇది ఇలా అలా అన్నాడు ఓకే ఇది అయిపోయాక ఇది చదువుతున్నప్పుడు అంటే ఇది చదువుతున్నప్పుడు ఒకవేళ వీళ్ళు వచ్చి ఎవరన్నా సరే సారీ ఇది మా ఉద్దేశం ఇది కాదని చెప్తే సమస్య తీరిపోయి అప్ ఎప్పటికన్నా డెసిషన్ చేంజ్ చేసుకునేవాడు కానీ మీరు బాగా చూడండి ఇలా డిస్కషన్ అవుతున్నప్పుడు రవితోటి నుంచి ఒక రకంగా నవ్వుతూ ఒక విలన్ లాగా నవ్వుతూ చూస్తుంది ప్రియ ఆ సీన్ బాగా చూడండి అది ట్రైలర్లో కూడా వేసినట్టున్నారు అది ఆ నవ్వుతున్నప్పుడు సన్నీ ప్రియాకేసి చూస్తాడు చాలా చిరాగ్గా అనమాట ఇంకా అంటే ఇంకా డెసిషన్ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వట్లేదు అక్కడ ప్రియ ఓకే నేను పొదపాటున రవీని అన్నాను నేను ఇప్పుడు ప్రియాంక చెప్పినట్లు కాజని నామినేట్ చేద్దాం అని డెసిషన్ తీసుకునే ఛాన్స్ లేదు అక్కడ ఇంకా ఇంకా నవ్వుతూనే ఉంది ఇంకా ఇంకా ఒకటి చేస్తూనే ఉంది అది అక్కడ నెక్స్ట్ వచ్చి ప్రియాంక వస్తుంది ప్రియాంక వచ్చి మళ్ళీ ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తుంది ప్రాపర్ రీజన్ ఇచ్చాను అని అంటుంది అక్కడ అని మాస్టర్ యూఆర్ ప్లేయింగ్ సేఫ్ గేమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ దట్సా అని అని మాస్టర్ అంటుంది మాస్టర్ మళ్ళీ ఏమంటుంది శ్వేత వెళ్ళిపోయింది కదా శ్వేత గురించి ఎందుకు మాట్లాడుతుండూ అంటుంది ఓకే ఓకే శ్వేత గురించి ఎత్తేడు సన్ని అది రాంగ్ బట్ అనీ మాస్టర్ నిజంగా ఒకవేళ శ్వేత నా అనే ఫీలింగ్ ఉంటే నిజంగా ఆ ఫీలింగ్ ఉంటే ఒకవేళ అనీ మాస్టర్ ప్లేస్లో నిజంగా శ్వేత వాళ్ళ మదర్ అక్కడ ఉన్నది అనుకుందాం శ్వేత వెళ్ళిపోతున్నప్పుడు రవి మీద కోపంతో వెళ్ళిపోయింది కదా అప్పుడు డెఫినెట్లీ ఆ రీజన్ తోటి రవి గారి నామినేట్ అవుతుంటే వాళ్ళ మదర్ నిజంగా నిజమైన మదర్ అయితే అక్కడ డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అయ్యేది దానికి కోపం తెచ్చేసుకుని నువ్వు నీ ఫ్రెండ్స్కి ఇది చేస్తున్నావు శ్వేత వెళ్ళిపోయింది కదా తన గురించి నువ్వు మాట్లాడద్దు ఇలా అనదు నిజమైన అయినా నిజమైన నిజంగా తల్లి అనే ఫీలింగ్ ఉన్న అనదు అని మాస్టర్ది కన్నింగ్ బుద్ధి అనేది మరొకసారి ప్రూవ్ అయింది ఈరోజు నెక్స్ట్ ఇదంతా అవుతుంటే అది మధ్యలో రవి అంటాడు నావెల్ వెళ్ళిపోయిందా శ్వేత వెళ్ళిపోయిందా అంటే ఇంకా సన్నీ ఇంకా ఇట్స్ నా ఇట్స్ ఇది నా డెసిషను దట్స్ ఇట్ అని ఇంకా ఫైనల్ ఫైనలైజ్ చేస్తే ప్రియ వచ్చి అంటది ఇది మా ఇద్దరి నామినేషను నువ్వు మీరు మా పాయింట్స్ చూడాలి కానీ మీ నామినేషన్ రీజన్స్ చెప్పకూడదు అని అని అంటది అప్పుడు సన్నీ అంటాడు ఇది బిగ్ బాస్ రదువుల్ బుక్లో ఉందా అని అంటే ఉంది అంటది ప్రియా ఇంటి డెసిషన్ తీసుకునేది నా ఇష్టం కాదా అని అంటాడు సన్ని అంటే అది నీదే అని అంటే సో ఇది నా డెసిషను ఫైనల్గా నేను ఇది చేస్తున్నానంటే సిరి అంటది ఇది నీ నామినేషన్లో ఉంది ప్రియా అంటది ఇది నీ నామినేషన్లో ఉందని విశ్వచ్ అంటాడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చి నిలబెడతాది మళ్ళీ వేరే రిజన్స్ చెప్తుంది అంటే ఇంకా సన్ని ఒక డైలాగ్ వేస్తాడు మామ ఇచ్చిన వాళ్ళకి తెలుసు అది సిల్లీ రీజన్ అని వాళ్ళెవరికో ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు గేమ్ మీరు ఆడొద్దు నేను ఆడతా రెడీ ఇట్స్ ఫైనల్ ఈ డైలాగ్ వేస్తున్నప్పుడు ఆ ఫ్రేమ్లో ఈ డైలాగ్ వేస్తున్న విధానం కానీ బాడీ ఆ జెస్చర్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ చెప్పిన విధానం కానీ పర్ఫెక్ట్లీ హీదలా ఉండదు అక్కడ కావాలంటే మళ్ళీ వీళ్ళు ఎగ్జాక్ట్ ఈ డైలాగ్ చెప్తున్న చూడండి ఇది నాకు తెలిసి ప్రములు కూడా పెట్టినది ఇది పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇది ఇంకా హీరో మూమెంట్ అనమాట సన్నీది సన్నీ తప్పు చేశాడా చేశాడు తప్పు చేయాల్సి వచ్చింది కానీ సన్నీ చేత ఈ ఇది చేయించిన వాళ్ళు ఎవరన్నారో ప్రియా షన్ను అండ్ సిరి వీళ్ళది చాలా పెద్ద తప్పు రవి బలయ్యాడు చెప్పాలంటే తప్పదు ఇక్కడ బలి అవ్వాల్సిందే ఎందుకని వాళ్ళు ప్రొవోకేట్ చేస్తుంటే రవి గ్రహించలేదు వాళ్ళని వెళ్ళి వికెట్ చేయకుండా వాళ్ళని ఆ పల్లి సన్నీని కాదు చేయాల్సిందే సన్నీని కాదు ప్రతిపడాల్సిందే వాళ్ళని ప్రియాని సిరిని షన్నుని వేలని వాళ్ళ చేత వాళ్ళని తెప్పించి వాళ్ళ చేత సీ తెప్పించి డెసిషన్ మార్పించి ఉండాల్సింది అది చేయలేదు అది సో అందువల్ల నామినేట్ అయ్యాడు ఇంకే ఇంకేం చేయలేము ఇది నెక్స్ట్ ఇది అయిపోయాక సన్నీ రవి అయితే ఇంకా ఇంకా ఇప్పటికి నామినేట్ అవ్వదు సన్నీ రవి మధ్య డిస్కషన్ అవుతుంటుంది అవుతున్నప్పుడు కాజల్ని కూడా వచ్చి మాట్లాడమంటాడు సన్నీ బేసికలీ ఎందుకంటే బేసికలీ కాజల్ కూడా వచ్చి మాట్లాడవచ్చు అది ఎవరైతే నామినేట్ అవుతుందో వాళ్ళు వచ్చి మాట్లాడాలి అది ఈ టాస్క్ ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు ఇప్పుడు ఈ రవి విషయంలోనే ఇది అయింది యాక్చువల్లీ కాజల్ వచ్చి అంటది వాళ్ళు నీతో ఆడుకుంటున్నారా నామినేషన్స్ అంటే జోక ఎందుకు ఇంత సిలీ నామినేషన్స్ వేయడం అని చెప్పి కాజల్ అంటది సన్నీ అంటాడు లాస్ట్ టైం మిస్టేక్ అయింది ఓకే సన్ని రవితోటి డిస్కషన్లో పార్ట్ కింద ఒక మాట అంటాడు రవితోటి లాస్ట్ వీక్ మిస్టేక్ అయింది ప్రూవ్ చేసుకోమ నోటిఫికేషన్ అంటే ఎలిమినేషన్ కాదు ఎన్నిసార్లు చెప్పారు ఇది బిగ్ బాస్లో నోటిఫికే నామినేషన్ అంటే ఎలి ఎలిమినేషన్ కాదు ప్రూవ్ చేసుకోమని అంటాడు అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తా అని చెప్తాడు అన్ని రకాలుగా సపోర్ట్ అంటే నాకు తెలిసి బయట ఫ్యాన్స్ ఈ వీక్ రవికి ఓట్లు వేయాల్సిన బాధ్యత బయట ఫ్యాన్స్ ఉంటుంది సన్నీ ఫ్యాన్స్కి బట్ యాక్చువల్లీ ఎనీవే రవి కూడా మరీ అంత దీనస్థితిలో స్థితిలో లేడు రవికి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది బయటకైతే వెళ్ళడు సో ఆ విషయం రవికి కూడా తెలుసు మరీ ఎక్కువ కొంచెం గా భయపడ్డాడు యాక్చువల్ నామినేషన్స్ వస్తున్నా వస్తున్నప్పుడు ఓకే ఇది అయిపోయింది ఇది అయిపోయాక నామినేషన్ అయిపోయాక లోపల ప్రియాంక ఏడుస్తుంది ఏడవడం ఏంటి నాకు అర్థం కాదు ఏడుస్తూ సీరియస్ లాగే వ్యాలిడ్ రీజన్ షీఈ్ ప్రొవేకింగ్ స్టార్ నా రీజన్ తీసుకోకుండా టవల్ ఆదేసే నా రీజన్ తీసుకుంటాదని చెప్పేసి ఏడుస్తుంది ఏడుపడి నాకు అర్థం కాదు అంటే కాజల్ నామినేషన్స్ లాగా కాకపోతే నువ్వు ఏడుస్తావా అని మాస్టర్ అంటే జనాలకు తెలుసుదా జనాలకు చూస్తున్నదంట జనాలు చూస్తున్నది మీ గురించి కూడా చూస్తున్నారు సిరి నా నీ రీజన్ యాక్సెప్ట్ చేయలేదు నీకు ఇంకో ఛాన్స్ ఉంది వెళ్ళి బనానా తీసుకోమని చెప్పి అంటే అసలు బనానా అయ్యే తీసుకోలేదు ప్రియాంక ఇప్పుడేమో నామినేషన్ నా రీజన్ తీసుకుని తీసుకోలేదని చెప్పి ఏడుపు నెక్స్ట్ నెక్స్ట్ ఇది జరిగినప్పుడు జెస్సీ సన్నీ మధ్య డిస్కషన్ జెస్సీ ఫీల్ అవుతుంటాడు ప్రియే కాదు ఒక రీజన్ చెప్పేదని ఏదో చెప్తుంటే సన్నీ అంటాడు అది వరస్ట్ రీజన్ అని నాకు తెలుసు ఆమె ఓవర్ యాక్టింగ్ చేసింది నేను కూడా ఓవర్ యాక్టింగ్ చేశాను అని అంటాడు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది నెక్స్ట్ ఇది చదువుతున్నప్పుడు మధ్యలో ఇంకోటి విశ్వాకి ప్రియాకి మధ్య ఒకటి అంటే ప్రియా విశ్వాన్ని తెడుతుంటుంది మళ్ళీ ఇంకోసారి బేభసంగా తిడుతుంటుంది అంటే మనకి దానికి ముందు ఏ ఏం జరిగిందని తెలియదు కానీ నువ్వు ఉదిమి ఉదిమి చూసావు నాకేసి కొంచెం నెగిటివ్గా చూసావు అన్నట్లు విశ్వ అన్నట్టున్నాడు దానికి నేను అలాగ ఎవరిని చూడను ఏదైనా ఉంటే డైరెక్ట్లీ మాట్లాడతాను ఇలా కలలో ఉదిమూదిమి చూడను అని చెప్పేసి అన్నది ఈ మాట గుర్తుపెట్టుకోండి నేను అంత దిగజారలేదు ఉదమిది చూడడానికి నేను ఏదన్నా ఉంటే డైరెక్ట్లీ మాట్లాడతాను ఏదన్నా ఉంటే గొడవ పడతాను కానీ ఇలాగ చూపులతో నేను చూడను అని చెప్పేసి అన్నది గుర్తుంచుకోండి ఈ మాట ఎందుకంటే ఇదే ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో ప్లేస్ వేరే ప్లేస్లో చూసింది చాలాసార్లు చూసింది యాక్చువల్లీ ఇలాగ ఓకే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం నెక్స్ట్ షన్నుకి నీ మాస్టర్కి మంచి డిస్కషన్ షన్ను అంటాడు తన ఫ్రెండ్స్ని నామినేట్ చేయనివ్వడం లేదు అందుకే అలాంటి రీజన్స్ ఇచ్చాం అయినా స్టిల్ హీ నామినేటెడ్ అంట అంటే ముందు ప్రీప్లాన్ షన్ను కూడా ప్లాన్లో పార్ట్ అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ ఎవరితోటి అని మాస్టర్ తోటి తన ఫ్రెండ్స్ నామినేట్ చేయనివ్వడం లేదంట అంటే అంతకుముందు అన్నీ కూడా ఇన్వాలిడ్ నామినేషన్స్ అన్నట్టు చెప్తున్నాడు అంతకుముందు అన్నీ వ్యాలిడ్ ఆ విషయం గుర్తుంచుకోండి అని మాస్టర్ చెప్పింది అవును ప్రియా వాంటెడ్ టు సీ అంట ఎనీవే ఇది అయిపోయే మానస్కి సన్నీకి మధ్య కూడా కలెక్ట్ క్విక్గా ఫినిష్ చేస్తాను మానస్కి సన్నీకి మధ్య కూడా డిస్కషన్ బేసికలీ మానస్ కూడా సన్నీని తప్పు పడుతుంటాడు అయితే సన్నీ క్లియర్గా చెప్పేస్తాడు నో ఇది వాళ్ళు ఇలా చేసారు కాబట్టి నేను ఇలా చేశాను అని చెప్పి మానసును కూడా చెప్తాడు ఇంకేం మాట్లాడదు అన్నట్టు చెప్పేస్తాడు ఇంకా నెక్స్ట్ షన్ను రవికి చెప్తుంటాడు రవికి చెప్తున్నప్పుడు షన్ను చెప్తాడు నేను మేమంతా కలిసి ప్రవోక్ చేసాం కాబట్టి ప్రవోక్ అయిపోయాడు అని చెప్తాడు రవితోటి ఓకే సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ప్రవోక్ చేయడం వల్ల ఇలా ప్రదోక్ అయ్యాడన్న విషయం ఇది చదువుతుంటే పక్కన మళ్ళీ ఒక సైడ్ సైడ్లో సైడ్లో ఇంకో డిస్కషన్ ప్రియాంక మానస్ మధ్య ఏదో మానస్ ఏదో అంటుంది ప్రియాంక అంటే మానస్ అంటాడు మాట్లాడడం చాలా ఈజీ గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఏదో కొంచెం సీరియస్ వార్నింగ్ ఏదో ఇచ్చాడు ప్రియాంకకి అది ఏమవుతుందో చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ సన్నీ దగ్గరికి వచ్చి ప్రియా కొంచెం అదుస్తుంది నాయనకళ మాట్లాడుతున్నావు నాయనకల కాదు నా ముందు మాట్లాడు అని అంటే ఇక్కడ సన్నీ వాదించలేకపోయాడు ప్రియాతోటి చెప్పిన కదా ప్రియాతోటి మాటల్లోకి వెళ్ళడం చాలా కష్టం వన్ టు వన్ కాన్వర్సేషన్లో ప్రియా లీడింగ్ ఎప్పుడు కూడా సో ఇక్కడ డైరెక్ట్లీ సన్నీని ఫుల్ ప్రియా తిట్టేసినట్లే పని చేసింది యాక్చువల్లీ అదే ముందు మాట్లాడి ధైర్యం లేదు నీకు అందుకనే వెనకాల మాట్లాడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే నెక్స్ట్ లోపలికి వచ్చి అందరితో అనమాట అక్కడ నేను అక్కడ మానస్ పేరు చెప్పినా కూడా ఒప్పుకునేవాడు కాదు బికాజ్ హీ హాజ్ గ్రడ్జ్ ఆన్ మీ ఆ గ్రడ్జ్ తీర్చుకోవడానికి ఇదంతా అని అన్నాడు అని అంటుంది యా ఏ ఆఫ్కోర్స్ నీకు కూడా గ్రడ్జ్ ఉంది కదా సన్నీ మీద నువ్వు సన్నీని గ్రజ్ తీసుకోవడానికి కదా ఇదంతా చేస్తావు అంటే నువ్వు చేస్తుంది గ్రడ్జ్ కోసం కాదా ఓన్లీ సన్నీ చేస్తుందే గ్రడ్జ్ కోసం గుర్తుంచుకో ఓకే ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ కొన్ని స్కిప్ చేసేస్తాను ఓకే మానస్ రవి దగ్గర కొంచెం సన్నీకి సపోర్టిగా మాట్లాడతాడు ఓకే అది అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నామినేషన్ మళ్ళీ సన్నీ వస్తాడు బేసికలీ సన్నీ తప్ప ఎవరు కూడా రేదా నుంచి బయటికి రాదు ఈసారి సిరి కూడా మళ్ళీ బనానాస్ సిరియే తీసుకుంటుంది ఈసారి మళ్ళీ ప్రియాంకకి ఇస్తుంది రవి ప్రియాంక బనానాస్ తీసుకొస్తారు తీసుకొచ్చి ఈసారి కాజల్ని నామినేట్ చేస్తారు ఓకే సో ఫైనల్గా కాజల్ నామినేట్ అవుతుంది కాజల్ నామినేట్ అవుతున్నప్పుడు కాజల్ మెడలో ఈ నామినేటెడ్ చేస్తున్నప్పుడు ప్రియ లుక్ చూడండి సన్నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇందాక విశ్వ ఉదిమి చూడండి నేను ఏదైనా ఉంటే మాట్లాడతాను అన్న అన్నది కదా అదే లుక్ అదే కన్నింగ్ అదే విలన్ లుక్ ఎగ్జాక్ట్లీ రియల్ లైఫ్లో నేను ఏదైతే క్యారెక్టర్స్ చేస్తానని చెప్పిందో అదే రియల్ లైఫ్ లుక్ రియల్ లైఫ్లో చూసింది చూడండి అది నేను ఏదైనా ఉంటే మాట్లాడతాను అలాంటి లుక్స్ ఏవైనా చూడను అని అన్నది కదా మరి చేసిన పని ఏంటి ఇది ఇక్కడ కాదు చాలా సాధనలు చేసింది ఎపిసోడ్లో తను తను ఇలాగ రవిని నామినేట్ చేసినప్పుడు ఎక్కడ డెసిషన్ మార్చుకుంటాడు అన్నట్లు చేతులు ఇలా పెట్టి పైకి పెట్టి చప్పట్లు కొట్టి దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ అలా చూడడం నవ్వడం ఇవి మనిషిని రెచ్చగొట్టడం అంటారు దాన్ని అది బాగా చేసింది ఇది అర్థం కాని వాళ్ళు ఓన్లీ రవిని నామినేట్ చేసాడు సన్నీ అనే ఒక్క పాయింటే తీసుకుని సన్నీ బ్యాట్ చేశాడు అని అనేటప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అది మెయిన్ అది మెయిన్ అది ఆలోచించాలి నెక్స్ట్ ఓకే ఇంకా అంతేలేండి మళ్ళీ డిస్కషన్స్ ఎందుకని చాలా అయిపోయింది టైము సో ఫైనల్గా నామినేట్ అయిన వాళ్ళు కాజల్ రవి సిరి అని ప్రియా శ్రీరామ్ జెస్సి అండ్ అలాగే శ్రీకర్లోనూ ఉన్న లోబో వీళ్ళంతా నామినేషన్స్ ఉన్నాయి చూద్దాం ఏమవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ క్యాచ్ యూ ఆఫ్టర్ టు నైట్స్ ఎపిసోడ్ బాయ్